హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం సైకాలజీ సబ్జెక్ట్లోని బాల్యదశ ఫస్ట్ లెసన్ దిస్ ఈజ్ న్యూ టెక్స్ట్ బుక్ అండ్ సమ్ ఇంపార్టెంట్ బిట్స్ ఈస్ దేర్ సో ఇక్కడ మనం ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నవి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ బాల్యం ఒక సహజ సిద్ధం కాదని సమాజంలో ఏర్పరిచిన భావంగా గుర్తించినవారు బాల్యం ఒక సహజ సిద్ధం కాదని సమాజంలో ఏర్పరిచిన భావంను గుర్తించినవారు ఆన్సర్ ఫిలిప్ ఏరిస్ ఆన్సర్ ఫిలిప్ ఏరిస్ నెక్స్ట్ వన్ సమాజంలో సామూహిక ప్రమాణాలకు సాంప్రదాయాలకు ఆచారాలకు విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజిక కరణ అన్నది క్వశ్చన్ మరొకసారి సమాజంలో సామూహిక ప్రమాణాలకు సాంప్రదాయాలకు ఆచారాలకు విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజిక కరణ అన్నది ఫ్రీమన్ అండ్ సావెల్ ఆన్సర్ ఏ ఫ్రీమండ్ అండ్ సావెల్ నెక్స్ట్ వన్ విభిన్న మనస్తత్వం గల తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల శిశువు ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే అంశంపై పరిశీలన చేసిన వారు విభిన్న మనస్తత్వం ఇక్కడ చూసుకుంటే విభిన్న మనస్తత్వం విభిన్న మానస్తత్వం అనే ఓడు గుర్తుపెట్టుకోండి ఆన్సర్ రాడ్కే ఆన్సర్ వచ్చేసి రాడ్కే నెక్స్ట్ వన్ పిల్లల పెంపక విధానాలు తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నవారు పిల్లల పెంపక విధానాలు తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావం చూపుతాయని చెప్పిన వారు ఎవరంటే సిగ్మండ్ ప్రాయిడ్ సిగ్మండ్ ప్రాయిడ్ నెక్స్ట్ వన్ ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ పుస్తక రచయిత ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ పుస్తక రచయిత ఆన్సర్ బి విల్లాడ్ వాలర్ విల్లార్డ్ వాలర్ నెక్స్ట్ వన్ ఎవరి పాఠశాలలో పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయి ఎవరి పాఠశాలలో పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయి ఆన్సర్ స్కిన్నర్ స్కిన్నర్ నెక్స్ట్ వన్ బడి బయట పిల్లలు అనగా ఇక్కడ బడి బయట పిల్లలు అనగా పాఠశాలలో నమోదు కాని పిల్లలు పాఠశాలలో నమోదైన హాజరు కాని పిల్లలు బడి మధ్యలో బడి మానేస్తున్న వారి పిల్లలు వీళ్ళందరినీ కలిపి బడి బయట పిల్లలు అంటాం సో ఆన్సర్ పై వారందరూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక దృగ్విషయాన్ని లేదా ప్రవర్తనను నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయుట ఒక దృగ్విషయాన్ని లేదా ప్రవర్తనను నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయుట ఆన్సర్ బి ప్రయోగం నెక్స్ట్ వన్ పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి సంఘటనలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయటం చెప్పింది పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి పరి సంఘటనలను క్రమ పద్ధతిలో అధ్యయనం అని చెప్పినది యంగ్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో యంగ్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ శాస్త్రీయమైన వస్తునిష్టతగల గల పద్ధతి శాస్త్రీయమైన వస్తునిష్టతగల గల పద్ధతి ప్రయోగశాల పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ మెక్మిలాన్ నిఘంటువు పంతొమ్మిది వందల తొం ఎనభై ఒకటి ప్రకారం బాల్యదశ అంటే మ్యాక్మిలాన్ నిఘంటువు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రకారం బాల్యదశ అంటే ఆప్షన్ త్రీ పుట్టినప్పటి నుంచి కౌమారదశ వరకు పుట్టినప్పటి నుంచి కౌమారదశ వరకు బాల్యదశ అని చెప్పిన వారు మెక్మిలాన్ నైన్టీన్ ఎయిటీ స ఎయిటీ వన్లో నెక్స్ట్ వన్ పాఠశాల సంస్కృతి అనే భావనను విల్లర్ వాలర్ అనే సామాజికవేత్త ఏ పుస్తకంలో వివరించారు విల్లర్ వాలర్ సంస్కృతి అనే భావన ఏ పుస్తకం ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ నెక్స్ట్ వన్ ప్రయోక్త అధీనంలో ఉండే చరం ప్రయోక్త అధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం స్వతంత్ర చరం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి చురుకుతనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అంచనా వేసే చరం ఏమిటి విద్యార్థి చురుకుతనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అంచనా వేసే ప్ర ప్రయోగం పరతంత్రచరం ఏమిటి విద్యార్థి చురుకుతనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగంలో పరతంత్రచరం ఏమిటి ఇక్కడ గ్లూకోజ్ చురుకుదనం గ్లూకోజ్ అని విద్యార్థి చురుకుదనం గ్లూకోజ్ అని ఇవ్వడం జరిగింది గ్లూకోజ్ తీసుకోవడం వల్ల విద్యార్థి చురుకుదనంగా ఉన్నాడు అంటే గ్లూకోజ్ అనేది స్వతంత్ర చరం విద్యార్థి చురుకుదనం అనేది ప పరతంత్ర చరం ఇక్కడ మనకు అడిగినది పరతంత్ర చరం కాబట్టి ఆన్సర్ విద్యార్థి చురుకుదనం నెక్స్ట్ వన్ పిల్లల పెంపకంలో ఉన్న శైలులలో ఇది బాగా విజయం సాధించింది పిల్లల పెంపకంలో ఉన్న శైలుల్లో ఇది బాగా విజయవంతమైనది ఆన్సర్ సాధికారతత్వ శైలి సాధికారతత్వ పిల్లల శైలి సాధికారతత్వ పిల్లల శైలి అనేది బాగా విజయవంతమైనది నెక్స్ట్ వన్ పాఠశాల సంస్కృతి అనే భావనను ప్రస్తావించిన సామాజికవేత్త ఎవరు పాఠశాల సంస్కృతి అనే భావనను ప్రస్తావించిన సామాజికవేత్త విల్లర్ వాలర్ విల్లర్ వాలర్ నెక్స్ట్ క్వశ్చన్ బాల్యంలో పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల ట్యాబ్యులారస వంటిది తన రచనల్లో వెల్లడించినవారు బాల్యంలో పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల టాబ్యులారస వంటిదని తన రచనలో చెప్పిన వారు జాన్ లాక్ ఆన్సర్ జాన్ లాక్ నెక్స్ట్ వన్ శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్యదశ అని చెప్పినవారు శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్యదశ అని చెప్పిన నిర్వహించిన వారు కుప్పుస్వామి ఆన్సర్ కుప్పుస్వామి పిల్లల యొక్క పెంపక విధానాలు తల్లిదండ్రుల ప్రవర్తన శైలులు ఇవి రెండు కూడా పిల్లల మూర్తిమత్వంపై ప్రభావితం చూపిస్తాయి ఆల్రెడీ ఈ బిట్ వచ్చింది ఇక్కడ పిల్లల యొక్క పెంపక విధానాలు తల్లిదండ్రుల ప్రవర్తన శైలి ఇవి రెండు కూడా పిల్లల మూర్తిమత్తంపై ప్రభావాన్ని చూపిస్తాయి అని ఎవరు చెప్పారు సిగ్మంట్ ప్రొయిడ్ చెప్పారు ఏ సిద్ధాంతంలో చెప్పారు అంటే మనో లైంగిక సిద్ధాంతంలో చెప్పడం జరిగింది లైంగిక సిద్ధాంతంలో సిగ్మట్ ప్రొయ్యడ్ చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఏమని పిలుస్తారు వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి అంటే చికిత్సా పద్ధతి సో దీనికి ఉన్న మరొక పేరు చికిత్స పద్ధతి నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అంటారు మనకి చర్యాత్మక పరిశోధన గురించి ముఖ్యమైన వారు ఎవరంటే చెప్పిన వారు స్టీఫెన్ ఎం కోరే స్టీఫెన్ ఎం కోరే నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని చెప్పినవారు స్టీఫెన్ ఎం కోరే నెక్స్ట్ వన్ పరిశీలన అంటే దత్తాంశ సేకరణ కొరకు ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలను పరీక్షించడం అని చెప్పినవారు అడ్కిన్సన్ పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం అని చెప్పినది యంగ్ ఇక్కడ వీరిద్దరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పరిశీలన అంటే దత్తాంశ సేకరణ కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని విషయాలు చెప్ప పరీక్షించడం అనేది అట్కిన్సన్ కరెక్ట్ పరిశీలన అంటే ఒక సమయంలో జరిగేటటువంటి సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం యంగ్ సో వన్ టు సరైనవి ఆన్సర్ సి నెక్స్ట్ వన్ పాఠశాల సంస్కృతి బా పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యము ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సారించేటట్లు చేస్తుంది అని పేర్కొన్నవారు పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యం ఏది విలువైనది అనే అంశాలపై దృష్టి సారించేటట్లు చేస్తుందని పేర్కొన్నవారు పీటర్సన్ అండ్ ఇల్ పీటర్సన్ డీల్ పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడే పెంపక శైలి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడే పెంపక శైలి సాధికారతత్వ పెంపక శైలి సాధికారతత్వ పిల్లల పెంపక శైలి ఆన్సర్ ఏ నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ పెంపక శైలిలో పిల్లలు కోపం అవపాతం మరియు సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు ఈ క్రింది ఏ పెంపక శైలిలో పిల్లలు కోపం అవపాతం మరియు సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు ఆన్సర్ జోక్య రహిత జోక్య రహిత పిల్లల పెంపక శైలిలో కోపం అవపాతం మరియు సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇందరితో బిట్స్ కంప్లీట్ అయినాయి అయితే ఈ బిట్స్ న్యూ టెక్స్ట్ బుక్లోనివి ఇవి చాలా ఉపయోగపడతాయి మనకి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఓకే థ్యాంక్ యూ